ఎన్నో సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలు కేంద్రంగా పనిచేయడం అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ని పురపాలక శాఖ అంటారు, పురపాలన అంటారు. మనం హైదరాబాద్లో అయితే బల్దియా అంటాం, మీకు తెలిసిందే. పురపాలన అన్న మాటలోనే, పురపాలన అన్న మాటలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన, ప్రజలను భాగస్వాములను చేస్తూ జరిగే పనితీరునే పురపాలన అని చెప్పి నిర్వచించారు ముఖ్యమంత్రి గారు. ఆ క్రమంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వారు అన్నదేమంటే మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే, మనం ఇప్పుడు దాదాపు కొత్త సెన్సస్ అంటే 2021లో కాలేదు, ప్రతి 10 సంవత్సరాల కోసం కావాలి, కానీ ఈసారి కరోనా వల్ల ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేయలేదు, జనగణన చేయలేదు. జనగణన చేయకపోయినప్పటికీ మన దగ్గర ఉన్న లెక్కలు అంచనాలు వాటి ఆధారంగా కనుక చూసుకున్నట్టయితే రాష్ట్రం యొక్క జనాభా దాదాపుగా సుమారుగా 4 కోట్ల వరకు ఉంటుందనేది ఒక అంచనా. అందులో మన రాజధాని నగరం, మన తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్, హైదరాబాద్ మహానగరమే తీసుకుంటే ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు దాదాపుగా 1 కోటి మంది ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది ఏదైతే అంటామో మనకు మరొక 20-25 లక్షల దాకా ఫ్లోటింగ్ పాపులేషన్తో కలుపుకుంటే 1.25 కోటి మంది ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే ఉన్న పరిస్థితి. ఇక్కడ మా శాసనసభ్యులైన మిత్రులు, శాసన మండలి సభ్యులకు, మనందరికి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. తెలంగాణ ఈరోజు భౌగోళికంగా చూసినట్టయితే మన మొత్తం తెలంగాణ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్, మొత్తం భౌగోళిక విస్తీర్ణం 112,000 స్క్వేర్ కిలోమీటర్లు, 112,000 చదరపు కిలోమీటర్లు. అందులో హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే 675 చదరపు కిలోమీటర్లు, 675 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్లేమో మొత్తం రాష్ట్రం, మన నగరమేమో మనం ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగరం, మన క్యాపిటల్ సిటీ 675 స్క్వేర్ కిలోమీటర్లు. జనాభా తీసుకుంటే మాత్రం ఈరోజు రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర జనాభాలో 4 కోట్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఈ 675 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఉంటా ఉన్నారు. అంటే అందులో 25 లక్షల మంది రోజు వస్తారు పోతారు ఫ్లోటింగ్ పాపులేషన్ అనుకుంటే 1 కోటి మంది ఇక్కడే ఉన్నారు. అంటే జనసాంద్రత ఎంత ఉన్నది హైదరాబాద్లో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. అంటే మొత్తం 112,000 స్క్వేర్ కిలోమీటర్లు, మిగతా చోట రూరల్ ఏరియాస్లోనేమో విస్తరించి ఉన్నాయి గ్రామాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, కానీ ఇక్కడ జనసాంద్రత ఎంత డెన్స్గా ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్, అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో 10 జిల్లాలున్న తెలంగాణను ఈరోజు 33 జిల్లాలుగా చేసుకున్నాం మనం. మొత్తంగా 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు, అంటే 23 జిల్లాలు ఇప్పుడు మనకు అడిషనల్గా యాడ్ అయినాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య 68. ఈరోజు కొత్తగా 74 మున్సిపాలిటీలు యాడ్ అయి 142 మున్సిపాలిటీలు హైదరాబాద్తో కలిపితే 142 మున్సిపాలిటీలు చేసుకున్నాం. వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి మరింత చొరవగా, మరింత చేరువగా ప్రజల దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు ఆనాడు 43 ఉండేది, ఈరోజు 78 రెవెన్యూ డివిజన్లు అయినాయి. కొత్తగా 35 రెవెన్యూ డివిజన్లు సృష్టించడం జరిగింది. మండలాలు ఆనాడు 459 ఉండేది, ఈరోజు కొత్త మండలాలు మనం దాదాపుగా 153 కొత్త మండలాలు చేసుకోవడం వల్ల 612 మండలాలు రాష్ట్రంలో మొత్తంగా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలు ఆనాడు 8,700 దాకా ఉండేది, ఈరోజు గ్రామాలు మనం తీసుకున్నట్టయితే కొత్త గ్రామ పంచాయతీలతో కలుపుకుంటే 13,600 దాకా గ్రామ పంచాయతీలు అయినాయి. ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ? కొన్ని కొత్తగా పదవులు సృష్టించడానికి, కొంతమందిని చైర్మన్లు చేయడానికి, కొంతమందిని సర్పంచులు చేయడానికి, కొంతమందిని మేయర్లను చేయడానిక కాదు. ఎందుకు అంటే చిన్న మీకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు నిజాంపేట అని చెప్పి ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కార్పొరేషన్గా ఉన్నది, మన ప్రభుత్వం వచ్చినాడు నిజాంపేట గ్రామ పంచాయతీ, ఇటుపక్కకు మణికొండ ఉంటుంది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీని అంటుకునే ఉంటుంది, అది కూడా గ్రామ పంచాయతీ. ఇవతల పక్కకి ఇప్పుడే సీన్ అని చెప్పిండు నార్సింగి అని ఉంటుంది, ఇక్కడికి నార్సింగి కూడా గ్రామ పంచాయతీ. తమాషా ఏంటంటే ఇప్పుడు మనకు భౌగోళికంగా సరిహద్దులు ఉంటాయి,
జీహెచ్ఎంసీ పరిధి గీడి దాకా అంటే గాడి దాకానే ఉంటుంది. అవతల గ్రామ పంచాయతీ. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా తెలుసు, జీహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ తెలుసు. జీహెచ్ఎంసీ లిమిట్ దాకానేమో చీఫ్ సిటీ ప్లానర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, కొంత భయం ఉంటుంది పెయిల కాబట్టి ఒక తీరుగు ఉంటుంది పనితీరు. కొద్దిగా అవతలకి దాటంగానే అక్కడ మొత్తం గ్రామ పంచాయతీ, అటు మణికొండ గ్రామ పంచాయతీ, ఇటు నార్సింగి గ్రామ పంచాయతీ, అవతల పోతే నిజాంపేట, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా పేరు ఉన్నాయి, బాచుపల్లి, ఇంకా అవతలకి చాలా చాలా గ్రామ పంచాయతీలు ఉండేది. అక్కడికి పోగానే మొత్తం పరిస్థితి భిన్నం. ఏంది అక్కడ పరిస్థితి? పేరుకు గ్రామ పంచాయతీ అంటారు, గ్రామ పంచాయతీ కాబట్టి ఇష్టారీతిని అక్కడ ప్లానింగ్ లేదు, సిటీ ప్లానింగ్ లేదు, ఏదీ లేదు. 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది, 30 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఏందిరా అంటే పర్మిషన్ ఇచ్చిండు కడుతున్నా. మరి నీళ్ళేంది, మోరీ ఏది, పార్కింగ్ ఏది, యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ ఎట్లా రావాలి, అదంతా మాకు తెలియదు. మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. ఇది 2014 నాటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే, మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పేరే టౌన్ ప్లానింగ్, అంటే పట్టణ ప్రణాళిక విభాగం. అయ్యా మీరు మొత్తం పట్టణం రూపురేఖలు సంతరించుకున్న తర్వాత చుట్టూత అర్బన్ క్యారెక్టర్ వచ్చినాక, చుట్టూ మొత్తం అర్బనైజేషన్ అయిపోయినాక ఇంకా దాన్ని గ్రామ పంచాయతీ ఎట్లుంచుతారా మీరు? నాకు అర్థం కాదు. అసలు ఏమైనా అవగాహన ఉందా నడిపిన వాళ్ళకి ఇదివరకు ప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి గట్టిగా మందలించి అసలు ప్రణాళిక ప్రకారం పనిచేయాలా లేకపోతే ఎట్లా పని అవుతుంది, నాశనం అయిపోతుంది హైదరాబాద్ కూడా, బెంగళూరు మాదిరిగానే ఇంకో నగరం మాదిరిగా మన గురించి కూడా చెప్పుకుంటారు బయట, వీళ్ళకి అర్థం లేదు, పర్థం లేదు, నడిపే వాళ్ళకు తెలివి లేదు, పరిపాలనా చాతుర్యం లేదు, ఏదో వచ్చినామా అంటే వచ్చినాము, ఉన్నామా అంటే ఉన్నాం, పోయినామా అంటే పోయినాం, పదవి నుంచి దిగిపోతాము, ఇది మంచిది కాదు. భవిష్యత్ తరాల పిల్లలు, భవిష్యత్ తరాలు మనని తిట్టుకుంటాయి, మనను దారుణంగా తిట్టుకుంటారు వాళ్ళని చెప్పి మందలించి మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి, గౌరవ మంత్రివర్యులను, గౌరవ ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి వారు స్వయంగా డిసైడ్ చేసినారు. ఇటు పక్కన ఉండే జల్పల్లి కావచ్చు, మీర్పేట కావచ్చు, బడంగుపేట కావచ్చు, మొత్తం హైదరాబాద్ చుట్టూ అలుముకనున్న గ్రామాలు, మున్సిపాలిటీలు, వాటన్నిటిని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత అధికారులందరినీ పెట్టి కొన్ని కార్పొరేషన్లుగా, కొన్నిటిని మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసి ఇవాళ చుట్టూతా కూడా ఒక అర్బన్ క్యారెక్టర్ వచ్చే విధంగా, చుట్టూతా కూడా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం జరిగే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏదో కొంతమందికి పదవులు ఇవ్వడానికో, కొంతమంది ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వడానికో, లేదా కొంతమందిని చైర్మన్లు, మేయర్లు చేయడానికో, కార్పొరేటర్లు చేయడానికో, కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్లు, కొత్త మండలాలు, కొత్త డివిజన్లు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు మెరుగ్గా సేవలు అందాలి. కొంతమంది అంటుంటారు, ఈ మాట కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుంది కావచ్చు కానీ అయినా నేను మీతో పంచుకోవాలి. కొంతమంది అంటుంటారు, ముఖ్యమంత్రి గారు ప్రజాదర్బార్ నిర్వహించాలి కదా, సామాన్య ప్రజలను కలవాలి కదా. ఒకటి రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం, సార్ ఊకే అంటుండ్రు వాళ్ళొగలు వీళ్ళొగలు, మీరు ఎట్లాగూ కలుస్తున్నారు ఎమ్మెల్యేలను, మా అధికారులను కలుస్తున్నారు, అందరినీ కలవండి సార్ అని అడిగినాం. సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసే వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, లెజిస్లేచర్ సైడ్, ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు, బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే, ఒక పెన్షన్ కోసమో, ఒక రేషన్ కార్డు కోసమో, లేదా నా ఇంటి ముంగడం మోరీ కావాలనో, నల్లా కావాలనో, లేదా పాస్బుక్లో నా పేరెక్కలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థలోనే లోపం ఉంది, కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి, ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోంగా, ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయినాక ఇంకేమన్నా మిగిలితే, వీళ్ళ వల్ల కాని సమస్య ఏదో ఉంది, జటిలంగా ఉంది, మా లెవెల్లో కాదు, గవర్నమెంట్కి పోవాలా, క్యాబినెట్కి పోవాలా, ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు, రేషన్ కార్డులు, నల్లా నీళ్లు, మోరీలు, రోడ్లు, ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా. అది కొంత షో పుటప్ చేయాలనుకునే వాళ్ళకు, కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి, కొంతమందిని కలిసి కూర్చున్నట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి, పోజులు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది. ముఖ్యమంత్రి చేయాల్సిన పని, క్యాబినెట్ చేయాల్సిన పని, శాసనాలు రూపొందించే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చేయాల్సిన పని, చట్టాలు రూపొందించాలి, ఆ చట్టాలను సరిగ్గా ఎన్ఫోర్స్ చేయాలి, బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టాలి,
ప్రజలకు ప్రాధాన్యాలు ఏమి ఇవ్వాలి, ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా అధికార యంత్రాంగంతో ఎట్లా పనిచేయించాలి, ఈ పని చేయాలి తప్ప ఆ షో పుట్అప్ కార్యక్రమాలతో ఏమవుతుందయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సందర్భాల్లో మమ్మల్ని మందలించారు. ఈ మాట ఎందుకు అంటా ఉన్నా అంటే రాజకీయాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే మాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎంత ఎక్కువ మందిని కలిసి అంత గొప్పోడు అన్నట్టు. కానీ అక్కడ మనం మర్చిపోతున్న అంశం ఏంటంటే ఎక్కువ మంది నీ దగ్గరికి సమస్యలతో వస్తున్నారంటే నీ యంత్రాంగం ఫెయిల్ అయినట్టు లెక్క, చక్కగా పనిచేస్తలేదు, కింద వ్యవస్థ నడుస్తలేదు కాబట్టి ఇంతమంది నీ దగ్గరకు వస్తున్నారయ్యా అని అనుకోవాల్సి వస్తుంది. ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మాకు జనాలతో కలవద్దని కాదు ఇంకోటని కాదయ్యా, ఇది పరిస్థితి మనం సరిగ్గా ఫస్ట్ అర్థం చేసుకొని 6.5 లక్షల ప్రభుత్వ యంత్రాంగము కింది నుంచి మీ దాకా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో వారు నిమగ్నమై పనిచేస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదని ఒక మాట అన్నారు.